నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పన్నీత్రావు గారు అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన విచారణలో కొన్ని సంచలనమైన నిజాలు బయటపెట్టారని వార్తలు వస్తున్నాయి. 42 హార్డ్ డిస్క్ ని ధ్వంసం చేసి అడవుల్లో పడేసినట్టుగా, వాటి కోసం పోలీసులు వెతుకుతున్నట్లు కూడా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంది సత్యం గారు ఉన్నారు. వార్తలు మాట్లాడుతున్నారు. నమస్తే అండి. నమస్తే అండి సత్యం గారు. అసలు మరి ప్రణీత్రావు గారు విచారణలో 42 హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేసినట్టు, అసలు ఎక్కడ పడేశారో కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అసలు అంటే మళ్ళీ తిరిగి ఆ హార్డ్ డిస్క్ వాడే విధంగా లేకుండా చేసినట్టుగా తెలుస్తుంది. అంటే అలాగే ఎవరు బిఆర్ఎస్ నేత, కీలక నేత ఇచ్చిన ఆదేశాల ప్రకారం అని ఇలా చేసినట్లు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక మీడియా అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి కూడా ఆయన హెల్ప్ తీసుకున్నట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్ నేను ట్యాపింగ్ చేశారని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది విచారణ. సో ఇంతకి ఎవరు కీలక నేత అయి ఉండొచ్చు అంటారు? ఇవాళ మనం చేసిన తప్పులకు ప్రణీతరావు మీద ఐటీ సెక్షన్ తో పాటు ఇంకా అనేక 4-5 సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. ఇది వాస్తవానికి ఇది పెద్ద కేసే. దీన్ని ఎవిడెన్సులు ఏ మేరకు సంపాదిస్తారు, ఏ మేరకు ఎవిడెన్సులు ప్రూవ్ చేస్తారు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం మీద ఆధారపడింది. 42 హార్డ్ డిస్కులు అంటే దరిదాపు గత 5-6 ఏళ్లుగా ఈ ట్యాపింగ్ జరుగుతున్నట్టే. తర్వాత ఇది విచ్చలవిడితనం అయిపోయింది. అంటే మనకు వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే, ఏదో అసంతృప్తి మంత్రులు, ఒక 2-3 అసంతృప్తి మంత్రులు లేదైనా అధికారులు, కీలకమైనటువంటి అధికారులు ప్రతిపక్షాలకు లీకులు ఇవ్వటము, లేకపోతే ఇంకా ఏదైనా ఉగ్రవాదులు ఇటువంటి, అసలు ఎస్ఐబి ఉన్నది యాంటీ నక్సల్స్, యాంటీ టెర్రరిస్టుని కోసం ఎస్ఐబి స్థాపించారు. కానీ అది చివరికి బీఆర్ఎస్ ప్రభుత్వం దీని కొరకు ఉపయోగించింది. ఇది విచ్చలవిడితనం పెరిగిపోయి మనకు వస్తున్నటువంటి అన్ఆఫీషియల్ వార్తలు ఏంటంటే, అందరి ట్యాప్ చేశారు, వీళ్ళు వాళ్ళని లేకుండా అందరు ట్యాప్ చేశారు. తర్వాత పై అధికారి ఇచ్చిన ఆదేశాల వ్యక్తులే కాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు, ప్రణీతరావు ఇష్టం వచ్చినట్టు చేశాడు. తర్వాత ప్రణీతరావుకు ఎస్ఐబి ఆనాటి చీఫ్ కాకుండా ఇతర రాజకీయ మంత్రులు, రాజకీయ నాయకులు కూడా అవకాశం వస్తే ఉపయోగించుకున్నారని ఇటువంటి వార్తలన్నీ వస్తున్నాయి. ఇది మోస్ట్ ఇండిసిప్లిన్ యాక్టివిటీ. కాబట్టి ఇది ఏ మేరకు దీన్ని ఎవిడెన్స్ రికవరీ చేసి శిక్షిస్తారనే దాని మీద ఆధారపడి ఉంది. నాకు ఇంకో అనుమానం కూడా ఉంది. నిన్నటి నుంచి వస్తున్న అనుమానం ఏంటంటే, హరీష్ రావు బీఆర్ఎస్ లో మంచి క్రెడిబిలిటీ ఉన్న లీడర్. ఆయన హరీష్ రావుని 1 సంవత్సరం పాటు మంత్రివర్గానికి దూరంగా పెట్టారు. కాబట్టి అటువంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఏదైనా ఇతరులతో మాట్లాడితే దాని మీద ఆధారపడి నిర్ణయం తీసుకుని ఇట్లా దూరం పెట్టారా అనే అనుమానం కూడా నాకు వస్తా ఉంది. ఎందుకంటే గతంలో ప్రజల నుంచి రిప్రజెంటేషన్ పోతే అక్కడ ప్రగతి భవన్ పోయే అవకాశం లేదు. అంటే కేసీఆర్, కేటీఆర్ని కలిసే అవకాశం లేదు. ఇక ప్రజలకున్న ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఇతర మంత్రుల కాడికి కాకుండా కేసీఆర్ దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు. నేను ఒక ఇతరుల కోసం 6-7 సార్లు పోయా, చాలా పాజిటివ్ రిసీవ్ చేసుకొని ఆ రిప్రజెంటేషన్స్ తీసుకొని మంత్రివర్గాలకు, శాఖలకు పంపించేవాడు. మరి అటువంటి ఆయన 1 ఇయర్ దూరం పెట్టారు. కాబట్టి ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనేది అర్థమవుతుంది. తర్వాత ఒకళ్ళిద్దరు కుటుంబ సభ్యులు తప్ప ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి దీంతో సంబంధం ఉన్నట్టు అంటే, దరిదాపు రాజకీయాలు ఆడుకున్నారు కిందనే లెక్క, వాడుకున్నారు కూడా కాదు, ఆడుకున్నారు కిందనే లెక్క. కాబట్టి 2-3 తప్ప మిగతా వాళ్ళు తెలిసే అవకాశం లేదు. అట్లే అందులో ఉన్నటువంటి అధికారులు కూడా భవ్యపెట్టి ప్రణీతరావు ఆయన కింద పనిచేసే సిఐలు, ఎస్ఐలు వాడుకొని ఈ తతంగం అంతా నడిపించారంటున్నారు. తర్వాత వరంగల్లో కూడా ఇటువంటిది ఒక రూమ్ క్రియేట్ చేశారంటున్నారు. హైదరాబాద్లో ఉన్నది. తర్వాత ఇప్పుడు ఒక పత్రికా అధిపతి దగ్గర కూడా ఒక అరేంజ్మెంట్ ఉన్నదని అంటున్నారు. కాబట్టి ఏదేమైనా ఇవన్నీ కూడా ఇంకొక 2-3 రోజుల్లో ఇంకా కొన్ని ట్రేస్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. సో అంటే ప్రెసెంట్ ఎవరైతే మీడియా సంస్థ అధినేత ఉన్నారో ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్లే ఈయన ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తుంది విచారణలో భాగంగా. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ లో తనతో పాటు ఆల్మోస్ట్ 15 మంది పనిచేశారు అని కూడా ప్రణీతరావు చెప్పినట్టుగా తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు, ఎవరై ఉండొచ్చు ఆ మీడియా సంస్థ అధినేత?
అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లిమిట్స్ లోనే, బీఆర్ఎస్ లిమిట్స్ లోనే ఉన్నటువంటి పత్రిక యజమానులకైతేనే వీళ్ళు తెలిసే అవకాశం ఉంది. మిగతా ఛానల్స్ కి అందుబాటులో ఉండే అవకాశం లేదు. కాబట్టి బీఆర్ఎస్ అదుపులో ఉండేటువంటి ఛానల్స్ ఏమున్నాయి, ఆ ఛానల్స్ కున్నటువంటి కనెక్షన్ అయితేనే తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే పత్రికలు లేదా టీవీ ఛానల్స్ అన్ని పొలిటికల్ పార్టీలు నడుపుతున్నాయి, అట్లే బీఆర్ఎస్ పార్టీ కూడా నడుపుతా ఉన్నది. అట్లా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అందుబాటులో ఉండేటువంటి వాళ్ళకే ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేదా ఇటువంటి అరేంజ్మెంట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని సహజంగానే వాళ్ళైతేనే దీన్ని ట్యాప్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇటువంటివి జరుగుతున్నప్పుడు కొన్ని పర్సనల్ ఇంట్రెస్ట్లు కూడా ఉంటా ఉంటాయి. కాబట్టి పత్రిక ఇప్పుడు ఛానల్ యజమానికో పత్రికా యజమానికో మిగతా పత్రికలతో రైవల్రీనో మిగతా ఛానల్స్ తోటి రైవల్రీనో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్లాన్స్ ఏమిటి ఇటువంటి అని కూడా తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒకటి పబ్లిక్ వాళ్ళ గవర్నమెంట్ ఇంట్రెస్ట్, రెండోది పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఇందులో సర్వ్ అయినట్టు తెలుస్తుంది. కాబట్టి 42 డిస్క్లు అంటే బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంది. వాటిని ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేస్తారనేది మనకి ఇప్పుడు సైబర్ టీం కూడా రంగంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు ట్రేస్ అవుట్ అయితేనే మనకు తెలవాలి. ఛానల్ పేరు కానీ పత్రిక యజమాని పేరు కానీ తీసుకున్నటువంటి వాళ్ళ పేరు కానీ బయటకు రావాలి. అంతేకాకుండా ఈ 42 హార్డ్ డిస్క్లు కూడా ఎవరికి పని చేయకుండా ఉండేలాగా ధ్వంసం చేసేసారు అని కూడా అంటున్నారు. అండ్ ఇదంతా ఎందుకు అని అంటే సర్వర్లు అవన్నీ చేసింది బీఆర్ఎస్ కీలక నేత ఆదేశాల ప్రకారమే ఈ సర్వర్లు ఏర్పాటు చేయడం, ఏవైతే చెప్పారో ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేయడం అంతా జరిగింది అని అంటారు. ఎవరైనా వచ్చి ఉంటారు ఆ బీఆర్ఎస్ కీలక నేత? ఇప్పుడు బీఆర్ఎస్ నేతని మనం ఆ నేము ప్రణీతరావు చెప్పకుండా మనం చెప్పే అవకాశం లేదు. కానీ ఎస్ఐబి చీఫ్ కానీ తర్వాత ప్రణీతరావు కానీ అందులో పనిచేసినటువంటి ఒక సామాజిక తరగతి చేసినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటున్నారు. కాబట్టి సహజంగానే కొన్ని చోట్ల కొంత దూరం పోయిన తర్వాత సొంత సామాజిక తరగతినే నమ్మే పరిస్థితి ఉంటుంది, ఇతరులు నమ్మనటువంటి పరిస్థితి ఉంటుంది. అది ప్రెజర్ బిల్డప్ అవుతున్నా లేదా స్వార్థం ఎక్కువ అవుతున్నా ఇటువంటి విపరీత ధోరణులకు దారి తీసే అవకాశం ఉంది. అంటే ఇతరుల నుంచి ప్రమాదం ఎదురవుతుంది అన్నప్పుడు ఇటువంటి చౌర్యానికి పాల్పడే అవకాశం ఉంది. లేదు వాళ్ళ ఏకఛత్రాధిపత్యం ఇంకా ఎదురే లేదనుకున్నప్పుడు కూడా ఇటువంటి విపరీతానికి దారి తీసే అవకాశం ఉంది. ఇది ఎదురే లేదనుకొని ఇటువంటి పనులు చేశారు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్ అడ్వైజ్ లేకుండా ఇతను చేసే అవకాశం లేదు. ఎస్ఐబి చీఫ్ సొంతంగా చేయడు, గవర్నమెంట్ యొక్క ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో మానిటరింగ్ చేయకుండా ఆలోచన లేకుండా ఒక అధికారి చేసే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవి ఒక సెన్సేషన్లు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ అనేక క్రైసిస్లో ఉంది. లిక్కర్ స్కామ్లో కవిత, కాళేశ్వరం డ్యాంలో మొత్తం ప్రభుత్వం, ఇప్పుడు ఇది, తర్వాత రోజు ధరణిలో ఎట్లా ఇల్లీగల్గా ల్యాండ్స్ రెగ్యులరైజ్ చేయించుకున్నారనేటువంటివి, ఇట్లా దరిదాపు బీఆర్ఎస్కు థ్రెటనింగ్గా, అసలు భవిష్యత్తుకి థ్రెటనింగ్గా రోజు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇది కూడా పెద్ద సీరియస్ కేసుగా బయటకు వచ్చే అవకాశం ఉంది. అందులో ఇంకోటి కూడా ఏంటంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా ట్యాపులు చేశారనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి వదిలిపెట్టే అవకాశం లేదు దీన్ని మొత్తాన్ని ట్రేస్ అవుట్ చేసిన దానికన్నా. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో రానున్న వారంలో ఇది ఒక సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంది. మరి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ప్రణీతరావును అరెస్ట్ చేశారు, విచారణలో భాగంగా ఆయన చాలా సంచలనమైనటువంటి వార్తలను బయట పెడుతున్నాడు. రాబోయేటువంటి రోజుల్లో మరి ఇంకెన్ని సంచలనమైనటువంటి నిజాలను బయట పెట్టేటట్టు అవకాశం ఉందో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అస్. థాంక్యూ.